వరంగల్ మహానగరంలో మాయకాళ్లు పెరిగిపోయారు. ప్రభుత్వ స్థలాలనే కాదు పార్కులను మింగేస్తున్నారు. అక్రమ నిర్మాణాలను గ్రేటర్ మున్సిపల్ సిబ్బంది పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్త పాలక వర్గానికి మాయమైన పార్కుల స్థలాలు సవాల్గా మారాయి. వరంగల్ నగరంలోని లేఅవుట్ పార్కు స్థలాలు ఖాళీ అవుతున్నాయి. ప్రజలకు ఆహ్లాదం పంచాల్సిన పార్కులు కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. కొన్ని కబ్జాలపై స్థానికులు, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్తున్నా ఫలితం లేకుండా పోతోంది. కబ్జాదారులకే కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వరంగల్ గ్రేటర్ గా మారకముందు 330 వరకు పార్కులు ఉన్నాయి. ఆ తర్వాత విలీన గ్రామాలు కలవటం, లేఅవుట్స్ కాలనీలు విస్తరించడంతో వీటి సంఖ్య మరో 50 వరకు పెరిగాయి. ఖాళీగా ఉండి పర్యవేక్షణ లేకపోవడంతో ఈ జాగాల్లో అక్రమార్కులు పెరిగిపోయారు. ఒకవైపు ప్రభుత్వ భూములు కాజేస్తున్న కబ్జాదారులు పార్కులను వదలటం లేదు. వరంగల్, హన్మకొండ, ఖాజీపేట ట్రై సిటీస్ పరిధిలో జీడబ్ల్యూఎంసీ రికార్డుల ప్రకారం 401 లేఅవుట్ కాలనీలు ఉన్నాయి. ఇందులో 371 పార్కులు ఉన్నాయి. వీటిలో 45 పార్కులపై కొందరు ప్రైవేట్ వ్యక్తులు కేసులు వేయటంతో అవి కోర్టు పరిధిలో ఉన్నాయి. మిగిలిన వాటిలో 67 పార్కులు ఆక్రమణకు గురయ్యాయి. పార్కు స్థలాల్లో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లోపమే ఈ పార్కు స్థలాల ఆక్రమణకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. హన్మకొండలోని 30 డివిజన్ పరిధిలోని బాలసముద్రంలో 1968 150 ఎకరాల్లో లేఅవుట్ వేసి అప్పటి మున్సిపాలిటీ ప్లాట్లుగా విక్రయించింది. భవిష్యత్తు అవసరాలు, ప్రజలకు ఆహ్లాదం కోసం సుమారు 25 వరకు పార్కుల కోసం ఓపెన్ ప్లేస్లు ఉంచారు. ఒక్కో పార్కుకు 1.5 నుంచి 2 ఎకరాల వరకు ఉంది. ఇక్కడ గజమే 70,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ధర పలుకుతోంది. ఇప్పటికే కొన్ని పార్కుల భూములు అన్యాక్రాంతమయ్యాయని స్థానికులు మండిపడుతున్నారు. దగ్గర దగ్గర 20 పార్కుల పైన ఉంటే అన్ని ఆక్రమితకు గురైతున్నాయి. ఈ టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఒత్తులేదు, చూసులేదు. ఈ ఖాళీ కమిటీ వాళ్ళు అందరం కలిసి చెప్పినా కూడా వాళ్ళు ఎప్పుడొచ్చి కూడా ఎవరు కూడా పట్టించుకున్న దాఖలా ఉండలేదు. వాటికి క్లీనింగ్ లేదు. పార్కు వెనుకున్న వాళ్ళు వాళ్ళందరూ లైన్గా వాళ్ళ నలుగురు ఉంటే వాళ్ళు నలుగురు మాట్లాడుకుంటారు, ఆక్రమించుకుంటాను. ఆ రోడ్లు పోతున్నాయి, అన్నీ కూడా ప్రతిదీ ఆక్రమణ గురవుతున్నాయి. ఆ ఖాళీ గురించే వరకు చెట్లు అవి అన్నీ జమ అవుతాయి. ఎవరు దోసినతో వాళ్ళు దోసుకుంటారు, కాంపౌండ్లు పెట్టుకుంటారు, కబ్జా గురి చేస్తాను. 150 ఎకరాలని మున్సిపాలిటీకి ట్రాన్స్ఫర్ చేసి గవర్నమెంట్ వారు ప్లాట్లు చేయమని పర్మిషన్ ఇచ్చింది. రిక్రియేషన్ కోసం, ఓపెన్ పార్క్ కోసం చాలా ప్రాంతాల్లో ఓపెన్ ప్లేస్ పెట్టారు. మిగతా పార్కులన్నీ ఆక్రమించుకున్నారు. దాని గురించి పట్టించుకునే నాదుడు లేడు. రెగ్యులరైజేషన్ చేసుకుని పర్మనెంట్ చేసుకున్నారు. దాంతో పార్కుల సంఖ్య తక్కువైపోయింది. పార్కు స్థలాలు కబ్జా అవుతుంటే మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. 159 పార్కులకు ఇప్పటి వరకు ఎలాంటి రక్షణ లేదు. ప్రహరీ గోడలు కూడా నిర్మించలేదు. దీంతో పార్కు స్థలాల్లో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. పిచ్చి మొక్కలు చెత్త చెదారంతో ప్రమాదకరంగా తయారయ్యాయి. పర్యవేక్షణ లేకపోవటం వల్లే పార్కులు మాయమయ్యాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఓపెన్ ప్లేస్ ఉండేసరికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ కొంటానని చెప్పేసి మమ్మల్ని అడుగుతున్నారు. ఖాళీగా ఉండేసరికి గవర్నమెంట్ స్థలం అని చెప్పేసి కోర్టు కేసు అనే ఎవరు అపోలు ఉన్నాయి. దాదాపు 5 ఎకరాల ఓపెన్ ప్లేస్ ఉన్నాయి. అవన్నీ డెవలప్ చేయాలని చెప్పేసి పార్కులు డెవలప్ చేయాలి. పార్కులు అంటే ఉన్న ఓపెన్ ప్లేస్ ఉన్నాయి కానీ డెవలప్ చేయట్లేదు. డెవలప్ చేయకుండా ఏం చేస్తానంటే ఎవరో వస్తాను ఇది ఓపెన్ ప్లేస్ అని చెప్పేసి ఏదో నంబర్లు ఇస్తారు, ఏదో టైప్లో అమ్ముకుంటాను. ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతాను. మేము వాకర్స్ ఇంటర్నేషనల్ వాకర్స్ తరఫున పార్కుల పరిరక్షణ కమిటీ, ఆస్తుల పరిరక్షణ కమిటీని పెట్టి మొత్తం ఎంటైర్ మన మున్సిపాలిటీ 130 ఓపెన్ ప్లేస్ని కాపాడడానికి. ఈ బాలసముద్రం అన్నది చాలా ఓల్డ్ లేఅవుట్. దాదాపు ఇక్కడ అప్పుడు చేసిన గవర్నమెంట్ పార్కులు ఉన్నాయి ఈ బాలసముద్రంలో. కాకుండా దానికి సరైన కాంపౌండ్ కానీ రక్షణ కానీ లేకుండా అన్యాక్రాంతం అవుతున్నాయి. తర్వాత ఇలా చూడండి, ఇలా చెట్లు గిట్ల మొలిచి ఇవన్నీ కూడా పోయేట కాలనీ వాసులకు ఇబ్బంది జరుగుతుంది. పాములు అవి వచ్చడానికి మున్సిపాలిటీ వాళ్ళకు కూడా చాలాసార్లు చెప్పినాము. లేని కాగితాలు పుట్టించి కొన్ని కొన్ని కోట్ల నడుస్తున్నాయి. కబ్జాదారుల నుంచి పార్కు స్థలాలని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు స్థానికులు. పార్కుల పరిరక్షణ కమిటీలు, వాకర్స్ అసోసియేషన్స్ అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లటం, గ్రీవెన్స్ సెల్స్ లలో ఫిర్యాదు చేస్తూ ఫైట్ చేస్తున్నారు. కొన్ని పార్కుల స్థలాలు కొంతవరకు కబ్జా కావడంతో మిగతా స్థలాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. చాలా మంది తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించి తక్కువ ధరకు అమ్ముతున్నారని, బయట నుంచి వచ్చిన వారు వీటిని కొనుగోలు చేస్తున్నారని చెప్తున్నారు స్థానికులు. ఆ తర్వాత లిటిగేషన్ తో కోర్టుకు వెళ్తున్నారని అంటున్నారు. మనకు ఈ చుట్టుపక్కల పార్క్స్ కానీ వరంగల్లో చాలా ఎంక్రోచ్మెంట్స్ అవుతున్నాయి. ఇప్పుడు మీరు చూసినారు, ఈ డబ్ల్యూఎంసీ అని బౌండరీ ఉన్నా కూడా చాలా మంది ముందుకు వచ్చి కట్టుకోవడం, బిల్డింగ్స్ ఎంక్రోచ్మెంట్స్ అవుతున్నాయి.
వాల్స్ కట్టుకుంటున్నారు. ఈ చిన్న చిన్న ఎంక్రోచ్మెంట్స్ వల్ల పార్క్స్ అనేది ఫ్యూచర్ జనరేషన్స్ కి లేకుండా పోతున్నాయి. ఫ్యూచర్ ప్లాన్ లేకుండా ఈ ఎంక్రోచ్మెంట్స్ అవుతున్నప్పుడు గవర్నమెంట్ ఇమీడియట్ గా పట్టించుకోకుండా జరిగేసరికి ఈ లోపలికి వచ్చి కట్టుకోవడం వల్ల మనకు ప్రతి పార్క్ కాగితాల మీద కొన్ని ప్లాట్లు వేసి అప్పుడు లేఅవుట్ చేసిన అతను అమ్ముకున్నాడని తెలుస్తా ఉంది. కొంతమంది వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ప్లాట్లు. అంటే పార్క్గా వదిలిపెట్టినటువంటి ఓపెన్ ప్లేసులు అన్నింటినీ కూడా ఈ విధంగా రాజకీయ నాయకుల యొక్క అండదండలతోని పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని అతి తక్కువ ధరకు కొనుక్కోవడం అనేటువంటి జరుగుతుంది. పార్కుల కబ్జా విషయంలో పొలిటికల్ ప్రెషర్స్ తో అధికారులు పట్టించుకోవటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పార్కులోని ఓపెన్ జిమ్స్ పరికరాలు తుప్పుపట్టిపోతున్నాయి. వరంగల్ నగరంలో ప్రజలకు ఆహ్లాదం కలిగించాల్సిన పార్కుల స్థలాలు అనేకం ఇప్పుడు అన్యాక్రాంతమవుతున్నాయి. కోట్లాది రూపాయల విలువైన ఈ భూములన్నీ కబ్జా కోరల్లోకి వెళ్లిపోతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి స్థలాలను రక్షించేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ క్రాంతికుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.